వరదొచ్చినా బురదొచ్చినా, ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకి వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే, ఈ మధ్య వారికి చేదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తూ ఉంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు, అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు. వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం కానీ ఆహారం కానీ మంచినీరు కానీ సౌకర్యాలు కానీ కల్పించలేదని, అందుకే విజయవాడ నగర ప్రజలకి చిర్రెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతూ ఉన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయినటువంటి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున బోటు రాజకీయానికి తెరలేపారు. బోటు రాజకీయానికి తెరలేపారు. మీరు ఎన్ని కథలు చెప్పినా, మీ సొంత మీడియాను వాడుకొని ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజలకు సరిగ్గా ఆహారం అందించలేకపోయారు, ప్రజలకు అండగా నిలబడలేకపోయారు, ప్రజలకి కోపం తగ్గలేదని మీకు అర్థమైపోయింది. అందుకనే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి గొల్లపూడి బోట్లు వైసీపీ వాళ్ళయే అంటూ కొత్త కుట్రకి తెరలేపారు, కొత్త కుట్రకి తెరలేపారు. ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఉంటే 5 బోట్లు 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరదని ఆపగలవా? 10 లక్షలకి పైగా క్యూసెక్ల వరద నీటిని, వరద ప్రవాహాన్ని 5 బోట్లు ఆపగలవా? ఎవడైనా సరే బోట్లను వదిలేటప్పుడు పార్టీ రంగులు వేసుకొని ఎవరైనా వదులుతారా? ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా పెట్టాలనుకుంటారా? ఇలాంటివి 40 ఏళ్ల క్రితం రాజనాల సినిమాలో విలదనసం చేస్తే, ఇలాంటి ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాజనాల సినిమాల్లో విలదనం చేస్తే విజయవాడ నగర ప్రజలు అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకోలేరా? అసలు మీరు మత్స్యకారులకు కానీ బోటు నిర్వాహకులకు కానీ ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యేవాళ్ళు? అసలు బోట్లు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండేదా? అసలు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం కానీ అదేవిధంగా జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి వైఫల్యం కానీ స్పష్టంగా కనబడట్లేదా? నువ్వు ముందస్తు సమాచారం ఇచ్చుంటే మత్స్యకారులు కానీ బోటు యజమానులకు కానీ సరైన సమాచారం ఇచ్చుంటే ఈరోజున ఇటువంటి పరిస్థితి వచ్చేదా? బోట్లు కొట్టుకొచ్చాయా? బుడమేరు వాగుని, దానికి వస్తున్న ఇన్ఫ్లోని ముందుగా అంచనా వేస్తే ఈరోజు విజయవాడ నగరంలో లక్షలాది మంది జీవితాలు ఛిద్రమయ్యాయా? చెప్పండి, ఛిద్రమయ్యాయా? గొడుగు పట్టుకొని రామానాయుడు గారు బుడమేరు కరకట దగ్గర, బుడమేరు కట్ట దగ్గర ఈ రోజున రీల్స్ చేసుకునే పరిస్థితి వచ్చేదా? చెప్పండి. బుడమేరు వాగుని, దానికి వస్తున్న ఇంట్లోని ముందే అంచనా వేస్తే ఈరోజు విజయవాడ నగర ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయా? ఏదో గండ్లు పూడుస్తున్నట్టు, రామానాయుడు గారే ఏదో జేసీబీలు నడుపుతున్నట్టు, టిప్పర్లు నడుపుతున్నట్టు 3 రోజులు అక్కడే ఉండి గండ్లు పూడ్చాడంట ఆయన. ఏం చేశారు? తట్టెత్తారా, పొట్టెత్తారా? మీరు అక్కడ నుంచొని ఏం చేశారు? మీరు చక్కగా రీల్స్ చేసుకున్నారు రామానాయుడు గారు, ఆ రీల్స్ బయటకు వదులుతున్నారు. ఇది పరిస్థితి. క్రైసిస్ మేనేజ్మెంట్లో నన్ను మించిన వారు లేరని చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ఊదరగొడతా ఉంటారు. అసలు బుడమేరు క్రైసిస్ కారణమే మీరు కదా? విజయవాడ నగరంలో కొన్ని లక్షల మంది ఈ రోజున ఇలా తీవ్ర అవస్థలు పడటానికి కారణం మీరు కదా? 1000 కోట్ల రూపాయలు విజయవాడ నగర ప్రజలు నష్టపోవడం కారణం మీరు కదా? ఎన్నింటినీ పక్కదారి పట్టించాలి, ప్రజల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. వరదలో బురద, ముంపులో మురికి రాజకీయం చేయడానికి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నానా తాపత్రయం పడుతూ ఉన్నారు. మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా విజయవాడ నగర ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ద్రోహులే. ఈ ముప్పు కారణం మీ ముందు చూపు లేకపోవడమే. ఇవన్నీ ప్రజలకు తెలుసు, అయినా సరే ఇంకా ఏదో కుట్రకోణం. బోట్లు వదిలింది వైసీపీ వాళ్ళే అని చెప్పి ఈరోజున కోమటి రామ్మోహన్ గారిని, ఉషాద్రియ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తూ ఇది వైసీపీ వాళ్ళే చెప్పమని చెప్తున్నారంట. కోమటి రామ్మోహన్ గారు బోట్లు అమ్మేసేప్పుడు 4-5 ఏళ్ళకి అమ్మేశారు. ఉషాద్రి గారు అనేటువంటి వ్యక్తికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అయినా సరే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లాంటి వేధింపులకు గురి చేసి ఒత్తిడి చేస్తున్నటువంటి పోలీస్ అధికారుల్ని ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెడతాం, న్యాయపరమైనటువంటి చర్యలకి వెనకాడబోమని వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మీరు వేధింపులు ఆపాలి. ఆపకపోతే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనకాడబోదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. మీరు కుట్రలు చేయబాకండి. మీరు విజయవాడ నగరం ప్రజలు సర్వస్వం కోల్పోయారు. విజయవాడ నగర ప్రజల్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకి స్వస్తి పలకాలని కూడా మేమైతే తెలియజేస్తాము.